సభకు నమస్కారం. ఈరోజు వనపర్తిలో జరిగేటువంటి ఈ బహిరంగ సభకు విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు పేరు పేరున మీకందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన పెద్దలు రాములు గారిని, రాములు గారు గతంలో 3 సార్లు శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది, ఒకసారి మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం టీఆర్ఎస్లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది. రాములు గారి యొక్క మరి ఈరోజు ఆయన అభ్యర్థిత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక చేయడం జరిగింది. రాములు గారు మా కలవకుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి మరి కలవకుర్తితో ఉన్నటువంటి గుండూరు గ్రామానికి సంబంధించిన స్థానిక నాయకుడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికేతరుడు, అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థి స్థానికేతరాలు. కాబట్టి మనము మన స్థానిక నాయకునికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పార్లమెంటు టికెట్ ఇచ్చారు. కాబట్టి 7 నియోజకవర్గాల్లో మనం మొత్తం కూడా బాగా పనిచేసి ప్రచారం నిర్వహించి 90% ఓట్లేయించి నాగర్కర్నూలు కూడా సుమారు 350,000 ఓట్ల మెజార్టీతో గెలిపించవలసి వీళ్ళందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కారణ జన్ముడు, ఆయన తెలంగాణ ఉద్యమ రథసారథి. కారణ జన్ముడైనందువల్లే తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిండు, తెలంగాణ సాధించిండు. భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో మన ముఖ్యమంత్రి ఈరోజు పేరు ప్రఖ్యాతి సంపాదించిన విషయాన్ని నేను తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉండడము మన అదృష్టం. ఈ ప్రభుత్వంలో పనిచేయడం కూడా మన అదృష్టం. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 16 స్థానాలు గెలిపించాలని చెప్పి ఈరోజు పట్టుదలతో ఉన్నాడు. నాగర్కర్నూలు పార్లమెంటుతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంటు కూడా గెలిపించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం బహుమతిగా ఇవ్వవలసిన బాధ్యత ఉందని విషయాన్ని తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఈ 10 రోజులు కష్టపడి పనిచేసి మరి ఒక చరిత్ర సృష్టించి నాగర్కర్నూలు పార్లమెంట్ నుంచి మన రాములు గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి